జాయిన్ అవుతున్నారు. మంత్రి వేణుగోపాల కృష్ణ గారు, నిన్న మీ పార్టీకి సంబంధించిన కీలక నేత వైవి సుబ్బారెడ్డి ఏం మాట్లాడారు, అలాగే ఈరోజు మీ పార్టీకి చెందిన మరో కీలక నేత క్యాబినెట్లో మీతో పాటు ఉన్న సహచార మంత్రి బొత్స ఏం మాట్లాడారో మీరు చూశారు, ఏంటి సార్ ఈ కన్ఫ్యూజన్? 10 ఏళ్ళ రాజధానికి సంబంధించి హైదరాబాద్ ఉంది, జూన్ 2 గడువు కూడా ముగుస్తుంది, హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా మరికొద్ది రోజులు కొనసాగించాలి, దీనిపైన మా పార్టీ పెద్దలతో చర్చిస్తాము, ఎన్నికల తర్వాత దీనిపైన ఒక నిర్ణయం తీసుకుంటామంటూ వైవి సుబ్బారెడ్డి చేశారు ఒక కామెంట్. ఎవరు అసలు అంటే విషయం తెలిసిన వాళ్ళు ఎవరైనా అలా మాట్లాడతారా? ఉమ్మడి రాజధాని విషయంలో మాకు మా విధానం చాలా క్లియర్గా ఉంది అంటూ మంత్రి బొత్స ఏం మాట్లాడారు మీరు చూశారు, ఏంటి సార్ ఈ కన్ఫ్యూజన్? ఏంటి ఒక కీలక నేత అలా అంటున్నారు, మరో కీలక నేత ఎలా అంటున్నారు? నమస్కారం సతీష్ గారు. నమస్తే సార్. మీకు, అలాగే మిత్రులు బొల్సెట్ గారు, జీవిరెడ్డి గారు, తర్వాత రమేష్ నాయుడు గారు, అలాగా ఎవరైతే ఈ డిబేట్ని వీక్షిస్తున్నటువంటి రాష్ట్ర పౌర సమాజానికి కూడా, ఇక్కడ మీరు రెండు క్లిప్పింగ్స్ మీరే చూపించారు. వైవి సుబ్బారెడ్డి గారు అంటే రాజధాని నిర్మాణానికి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రతిపక్షం అనేక రకాలైనటువంటి న్యాయపరమైనటువంటి చిక్కుల్ని సృష్టిస్తుంది. అంటే రాజధాని నిర్మాణం చేయాలనుకున్నప్పుడు రాజధాని నిర్మాణానికి 100 కోట్ల రూపాయలు అవసరం అనేటువంటి మాట, దాన్ని విశాఖపట్నం అయితే చాలా తక్కువ ఖర్చుతో తొందరలో ఎక్కువగా సామర్థ్యం గల రాజధానిగా, పరిపాలనాపరమైన రాజధానిగా తీర్చిదిద్దొచ్చు అనేటువంటి ముఖ్యమంత్రి గారి సంకల్పం గురించి వారు చెప్పారు. ఇప్పుడు మీరు మీ మాటలోనే జూన్ 2 వరకు ఉమ్మడి రాజధాని కానీ హైదరాబాద్ ఉంది యాక్చువల్గా, అది విభజన చట్టంలో. దురదృష్టం ఏమిటంటే ఆ రోజు విభజన జరిగే సమయంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఒక క్రీడ, అంటే ఈ రాష్ట్ర ప్రజలకి అన్యాయం జరగడానికి అది ఒక క్రీడ. 7 మంత్రులు ఉండేవారు మనకు అప్పుడు, మీకు గుర్తుండే ఉంటది, కృపారాణి గారు ఉండేవారు, తర్వాత చిరంజీవి గారు ఉండేవారు, పురంధరేశ్వరి గారు ఉండేవారు, పనభాగ లక్ష్మి గారు ఉండేవారు, వారితో పాటు మా పల్లవరాజు గారు ఉండేవారు. ఈ సర్వే సత్యనారాయణ గారు వాళ్ళు తెలంగాణ తీసుకున్నా ఇక్కడ మన ప్రాంతం వాళ్ళే సుమారుగా 7 ఉండేవారు 6. పనభాగలక్ష్మి గారు, పురంధరేశ్వరి గారు, కృపారాణి గారు 3 మహిళలు ఉండేవారు, పల్లవరాజు గారు, తర్వాత చిరంజీవి గారు, ఒక కిషోర్ చంద్రదేవ్, 5 మన ప్రాంత మంత్రులు ఉండేవారు, కిషోర్ చంద్రదేవ్ గారు ఉండేవారు. అంటే ఈ రాష్ట్రాన్ని విభజించేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. నిర్ణయించుకున్న తర్వాత ఆ పార్టీలో నాయకులు ఎవరు కూడా మాట్లాడకూడదనే ఉద్దేశంతో ఆ క్యాబినెట్లోనూ లేదా సహాయ మంత్రులుగానో ఇంతమందిని తీసుకున్న తర్వాత విభజన జరిగింది. జరిగే సమయంలో మీకు గుర్తుండుంటది, శాసనసభలో ఒక చర్చ జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించమన్నప్పుడు, ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కనీస ప్రస్తావన కూడా చేయలేదు. ఈ రాష్ట్ర అవసరాలు ఏమిటి, విభజించాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంటే ఈ రాష్ట్ర ప్రయోజనాలకి ఏ విధమైనటువంటి దెబ్బతగులుతుంది, ఆ ప్రయోజనాల రక్షణ కోసం ఆనాడు పెద్దలుగా ఉన్నటువంటి కేంద్ర మంత్రులు లేదా కేంద్ర మంత్రులు మండలిలో ఉన్నటువంటి వారు ఏమేమి ప్రస్తావన చేయాలి అనే అంశాలను ఎక్కడ కూడా వారు స్పృశించలేదు. ఇక్కడ రాష్ట్ర విభజన జరిగింది. రాష్ట్ర విభజన జరిగినప్పుడు మనకు తెలుసు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, అసలు ఇది అది చూడండి, మహాభారతంలో ద్రౌపది దేవి అడుగుతుంది కదా ధర్మ విజితన అధర్మ విజితన అనేటువంటి మాట, భారతంలో ఆమె అడిగినటువంటి మాటలాగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కోర్టులో ఛాలెంజ్ చేశారు. ఓకే, ఈ ప్రజాస్వామ్యంలో తలుపులు మూసి రాష్ట్రాన్ని విభజించటము, ఆ విభజన సమయంలో ఓటింగ్ పెట్టకపోవడము, ఆ ఓటింగ్ని అడిగినట్టు అది తీసుకోకపోవడము, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధము, ఇది నిజమా, ఇది ఈ విషయం పైన చర్చ చేయాలని చాలా సందర్భాల్లో ఉండవల్లి గారు
కోర్టులో వేయటము, కోర్టే కాకుండా అనేక రాజకీయ చంద్రబాబు నాయుడు గారిని కలిశారు, వారి పార్లమెంట్ సభ్యులతో చర్చించమని అందరినీ కలిశారు. ఇక్కడ మనకి ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ని ఏ సందర్భంలో ఇమీడియట్గా అంటే 10 సంవత్సరాల కాలం ఉమ్మడి రాజధానిగా ఉండాల్సినటువంటి హైదరాబాద్ని ఓకే ఒక రాత్రికి రాత్రే మార్చడానికి గల కారణం గురించి మరి మనం ప్రస్తావన చేయక్కర్లేదు. ఓటు నోటు కేసు ఆ రోజు శాసనమండలి ఎన్నికల్లో ఒక శాసనమండలి సభ్యుణ్ణి ఎంపిక చేయడం కోసం ప్రలోభ పెట్టినటువంటి ఆ తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, దాని కారణం చేత ఓటు నోటు కేసులో కేసీఆర్ గారు తీసుకో ఏదైనా చర్యలు తీసుకుంటారేమో అనేటువంటి ఒక భయం, ప్రజల్ని మోసగించడం ఈజీ కదా అనుకున్నాడు ఆయన. రాత్రికి రాత్రే ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ ఆయనలో ఆశ అత్యాశగా మారింది. ఓకే, ఇక్కడ ప్రజలకు అవసరం ఏమిటి, రాజధాని అంటే మనం ఇక్కడ ఉన్నటువంటి వనరులు ఏమిటి, ఆ వనరులతో మనం సమకూర్చుకోవలసినటువంటి ఆ రాజధాని ప్రాంతానికి ఎంత భూమి అవసరమో. పదేళ్ల పాటు ఉమ్మడి రాజధాని చెప్పినట్టుగా జూన్ 2 వరకు ఆంధ్రప్రదేశ్ అన్నది అటు విభజన చట్టంలోనే పొందుపరిచిన అంశం. అయితే ఇక్కడ లేటెస్ట్ గా మీ పార్టీకి చెందిన కీలక నేత, ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త, స్వయానా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బాబాయ్ అవుతారు అలాంటి కీలక నేత వైవి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్య, న్యాయపరమైన చిక్కులున్నాయి, విశాఖపట్నాన్ని మీ పరిపాలన రాజధానిగా అనుకున్నాము, అవి తేలేంత వరకు ఉమ్మడి రాజధానికి హైదరాబాద్ మరికొద్ది రోజులు కొనసాగించాలన్నదే ఒక ఆలోచన, పార్టీ పెద్దలతో మాట్లాడి ఎన్నికల తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. వెంటనే 24 గంటలు కడవక ముందే మీ సహచర మంత్రి ఉత్తరాంధ్రకు చెందిన కీలక నేత బొత్స సత్యనారాయణ హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంచాలని చెప్పడం తమ పార్టీ విధానం కాదు, 10 ఏళ్ల తర్వాత ఉమ్మడి రాజధాని ఎలా సాధ్యమని అంటున్నారు. అంటే రెండు కామెంట్స్కి కాంట్రడక్టివ్ ఉన్నాయి. అంటే ఏమీ తెలియకుండానే, అది ఒక సెన్సిటివ్ మ్యాటర్ అని తెలియకుండానే, మరో 2 నెలల్లో ఎన్నికలు జరుగుతున్నాయని తెలియకుండానే వైవి సుబ్బారెడ్డి మాట్లాడారని అనుకోవాలా? ఎవరైనా తెలివైన వాళ్ళు, తెలిసి ఉన్న వాళ్ళు ఈ విధంగా మాట్లాడతారని మంత్రి బొత్స మాట్లాడడాన్ని ఎలా చూడాలి? కాదు సతీష్ గారు, సార్, సుబ్బారెడ్డి గారి మాటల్లో ఆయన ఏదైతే న్యాయపరమైనటువంటి చిక్కులు ఉన్నాయి కనుక విశాఖపట్నాన్ని రాజధానిగా నిర్మించడానికి న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి, ఆల్రెడీ ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాదు ఏదైతే కమాండ్ రాజధాని అనేటువంటి పదం వాడారు తప్ప అక్కడ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలనేటువంటిది మా విధానం కాదనేటువంటిది మా మంత్రివర్యులు బొత్స గారు చాలా క్లియర్గా చెప్పారు కదా. అది వారు అన్న మాటకి ఉమ్మడి రాజధానిగా ఉండాలనేది మా విధానం కాదు, మా ఇది కాదు. ఇక్కడ ఏంటంటే జరిగినటువంటి వాస్తవం ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ని వదిలివేసి రాత్రికి వచ్చేసి ఇక్కడ రాజధాని నిర్మాణానికి చేసినటువంటి క్రీడ ఏదైతే ఉందో అది అత్యాశతో కూడింది అవటం వల్ల ఆలస్యమైంది. మా ప్రభుత్వానికి ప్రాధాన్యత పేదల యొక్క సంక్షేమం అనుకున్నప్పుడు, రాజధాని నిర్మాణం కోసం అవసరమైనటువంటి ధనాన్ని చేకూర్చుకోవాలనుకున్నప్పుడు, పరిపాలనా రాజధానిగా విశాఖపట్నాన్ని గనక మనం ఎంపిక చేస్తే చాలా ఫాస్ట్ గ్రోత్ వస్తుంది. చూడండి, ఎక్కడైనా ఒక కేంద్ర మంత్రి గారు నాకు చెప్పారు, ఎక్కడైనా సాగర్ కా సాత్ జో క్యాపిటల్ రైతేనా, అంటే ఎక్కడైతే సముద్ర తీరాలలో ఉన్నటువంటి క్యాపిటల్స్ చాలా ఫాస్ట్ గా గ్రో అయినటువంటి సందర్భాలు ఉన్నాయి దేశంలోనే కాదు ప్రపంచంలో. ఇవాళ విశాఖపట్నం అంటే సముద్ర ప్రాంతంలో ఉన్న సముద్రంలో నావికారంగం, లేదా ఎయిర్పోర్ట్, లేదా ఆల్ కనెక్టివిటీస్ కి చాలా ఈజీగా ఉన్నటువంటి ప్రాంతం, మెట్రోపాలిటన్ కల్చర్ ఉన్నటువంటి విశాఖపట్నాన్ని రాజధానిగా చెయ్యాలి, పరిపాలన రాజధానిగా అనేటువంటిది ప్రధానంగా మేము ఎంచుకున్నటువంటిది. దానికి న్యాయపరమైనటువంటి చిక్కులు రావడానికి కారణం ఎవరు? ఈ ప్రతిపక్షమే కదా. ప్రతిపక్షం దేనికి చేస్తుంది? అత్యాశతో తాను చేసినటువంటి రాజధాని నిర్మాణంలో ఆయన ఆశించినటువంటి లాభాపేక్ష
ఆయన లాభాపేక్ష సమకూరలేదనేటువంటి ఉద్దేశంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించి ప్రభుత్వాన్ని గారు చెప్పిన దాంట్లో క్లారిటీ ఉంది, సుబ్బారెడ్డి గారు చెప్పిన దాంట్లో క్లారిటీ ఉంది. ఏమంటే ఒకటి సతీష్ గారు సత్యనారాయణ వ్యాఖ్యలు కూడా నిమిషాలు రెండు నిమిషాలు ప్రభుత్వ వ్యాఖ్యలు కాదు, ముఖ్యమంత్రి స్పందించాలి దీనిపైన అంటున్నారు జీవిరెడ్డి గారు. జీవిరెడ్డి గారు ఏదైనా అడుగుతారు కానీ ఇక్కడ ఒక విషయం తీసుకోండి సతీష్ గారు, రాష్ట్ర విభజన జరిగింది, ముఖ్యమంత్రిగా ఆనాడు విభజన అనంతరము చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు, అందులో అమరావతి ఒక నిర్ణయము. చాలా నిర్ణయాలు తీసుకున్నారు కదా, అందులో అమరావతి ఒక నిర్ణయము. కానీ పౌరులు ఒక నిర్ణయం తీసుకున్నారు కదా 2019లో, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు కదా 2019లో. 2019లో రాష్ట్ర ప్రజలు తీసుకున్న నిర్ణయాలు, చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలు వారికి ప్రయోజనం చేకూర్చవు అని ఎంఆర్ గారికే కదా వారు ఆ నిర్ణయం తీసుకుని 151 సీట్లు వైసీపీ గవర్నమెంట్ కి ఇచ్చారు. వైసీపీ గవర్నమెంట్ కు 151 స్థానాలు ఎందుకు ఇచ్చారు? చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు పరిపాలించినటువంటి సమయంలో ప్రజా ప్రయోజనాల కంటే తన ప్రయోజనాలను ఎక్కువ ఆశించాడు. ఆ ఆశ అత్యాశగా మారి తను తీసుకున్న నిర్ణయాలన్నీ తప్పు అనేటువంటిది ప్రజా న్యాయమూర్తులైనటువంటి తాత్కాలికంగా న్యాయస్థానాల్లో ఆపొచ్చు, ప్రజా న్యాయమూర్తులు మాత్రమే. ఇక్కడ వివాదం సమసిపోయింది, విధానం అది కాదు, ఎవరిని కన్ఫ్యూజ్ చేయాలని ఉద్దేశం నాకు లేదు. ఇది ఇప్పుడు మన డిబేట్ లో ఉన్న కేబినెట్ మంత్రిగా ఉన్న వేణుగోపాల కృష్ణ గారు చెప్తున్నారు, మంత్రి బొత్స కూడా చెప్తున్నారు, బొల్సెట్టి గారు ఇంకా కన్ఫ్యూజన్ ఉందంటారా? మేము ప్రజలను కన్ఫ్యూజ్ చేసే ఉద్దేశం లేదు. దయచేసి ఆగాలి బొల్సెట్టి గారు. సార్, ఇప్పుడు రాజు మారినప్పుడల్లా రాజధాని మారదు అనేది వరకు పవన్ కళ్యాణ్ గారు సరదాగా చెప్పారు. ఇందాక ఆయన చెప్పింది, సుబ్బారెడ్డి గారు చెప్పింది రాజధానికి న్యాయపరమైన సమస్యలు కాదండి, రాజుకే న్యాయపరమైన సమస్యలు ఉన్నాయి. ఆయన 10 ఏళ్ళు బెయిల్ మీద ఉన్నాడు కదా, మళ్ళీ ఇక్కడ ఏమైనా ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు ఎందుకంటే కోర్టుకి అటెండ్ అవ్వాల్సి వస్తుంది, ఓడిపోతాం, ఇబ్బందులన్నీ ఉంటాయి. కాబట్టి మనం ముఖం పర్మనెంట్ గా హైదరాబాద్ లో పెట్టుకుంటే ఈయన కంట్రోల్లో ఉండం అని చెప్పి, చంద్రబాబు నాయుడు కంట్రోల్లో కాకుండా అక్కడ ఏదో రేవంత్ రెడ్డి గారితో ఏదో మాట్లాడుకుందాం అని చెప్పి చేస్తున్నాడు. నేను అడిగింది మీకు ఏంటంటే, మంత్రి చెప్పింది ప్రభుత్వం చెప్పిన మాటే, కేబినెట్ మంత్రిగా నేను కూడా ఉన్నాను కాబట్టి నేను చెప్పిన మాట కూడా ప్రభుత్వం చెప్పిన మాటే, ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. ఉమ్మడి రాజధాని 10 ఏళ్ళు కొనసాగించాలని మా విధానం కాదు, ఇంతకు మించిన క్లారిటీ ఎవరిస్తారని మంత్రి గారు అడుగుతున్నారు. బొలిసరిగా దాని మీద రెస్పాండ్ అవ్వండి. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వైవి సుబ్బారెడ్డి ఏమీ కాదని చెప్పానండి. వైవి సుబ్బారెడ్డి ఇదివరకు ఇందాక చెప్పారు కదా, ఒక ముఖ్యమంత్రి గారేమో నేను సిపిఎస్ రద్దు అంటాడు, సజ్జలు వచ్చి ముఖ్యమంత్రికి తెలియలేదు అంటాడు. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి ఒకటి చెప్తాడు, బొత్స వచ్చి ఆయన తెలియలేదు అంటాడు. ఇది కాదు కదా, సుబ్బారెడ్డికి తెలియలేదని చెప్తారు. అప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్ సార్ ఇంకొక చిన్నది ఏంటంటే, ఇది ఇవన్నీ పక్కన పెట్టి ఈ రోజు వాలంటీర్స్ డే కాకుండా చాలా ఇంపార్టెంట్ దామోదరం సంజయ్ గారి పుట్టినరోజు అండి. జన్మదినం చాలా మహత్వం, రాజకీయాలు అంటే ఎలా ఉండాలో బతికి చూపించిన అతని జన్మదినం కాబట్టి కాస్త ఆయన.